ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసేది నగరంలో ఈ నగరంలో కానీ పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఈ లోటును పూర్తి చేయడానికి ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి అనేది ఆయన ఒక ఆలోచన చేస్తున్నారు. అది అందరికీ అప్పుడే ఎక్స్పోజ్ చేసే విషయం కాదు. కాకపోతే ఆ ఆదాయాన్ని కూడా ఆయన తప్పకుండా సమీకరించుకొని ఈ నవరత్నాలు అనేది ప్రతి విషయంలోనూ ముందుకు తీసుకెళ్తారని మేమందరం మాత్రం గట్టి నమ్మకంతో, ఆయన లేకపోతే ఇంత ధైర్యంగా ఇవన్నీ అనౌన్స్ చేయరు, చేసి డబ్బులు ఎలా వస్తాయి అనేది ఆయన చూసుకుంటాడనేది మాత్రం గ్యారంటీగా మేమందరం నమ్ముతున్నాం. హామీలు నెరవేర్చకపోతే కదా, అసలు ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీకి అసలు 2 నెలలు పూర్తి కాకుండానే ఫస్ట్ అసెంబ్లీలోనే 80% పూర్తి చేశారు. మిగతా ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అది కూడా పూర్తి చేస్తారు తప్పకుండా, మిగతా 20% కూడా. అది ఆయన దృఢనిశ్చయంతో ఉండి ఆయన నడుపుతున్న, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన నడుపుతున్న ఇక అసెంబ్లీ చరిత్రలో కానీ ఎప్పుడు ఇట్లాంటిది ఎప్పుడు ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ మిగతా 10% మిగతా అన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు, మొత్తం అన్నీ ఇప్పుడు మద్యపాన నిషేధం దానికి కొంత టైం ఉంది. అట్లాగే కొన్ని ఐటమ్స్ ఏంటంటే దానికి కూడా గవర్నమెంట్గా పెట్టడమా లేకపోతే ఏం చేయటమా అనేది ఒక 2-3 నెలల్లో నెక్స్ట్ అసెంబ్లీ టైానికి మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయని మా ఉద్దేశం. ఏపీ తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది. పూర్వపు రోజుల్లో కూడా ఏపీ ప్రజలు గవర్నమెంట్ సహకారంతో మొత్తం ఇదంతా డెవలప్మెంట్ ప్రజలు కూడా చేసుకోగలరు. ఒక గవర్నమెంట్ సహకారం వాళ్ళ పర్మిషన్లు అన్నీ తప్పకుండా ఇస్తారు. ఎవరే ఫ్యాక్టరీ పెడతా అన్నా ఆయనే ముందుండి ఆయనే పర్మిషన్లు ఇస్తాడు. దీనికి మాత్రం ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదే టైంలో మనం నవరత్నాలు క్లియర్ చేయాలనే ఎయిమ్లో ఉన్నారు కాబట్టి ఆ విషయాలన్నీ రావట్లేదు. తప్పకుండా ఏపీ డెవలప్మెంట్ కూడా ఆయన తప్పకుండా చూసుకుంటారు. ఆల్రెడీ అనిపించుకుంటున్నారు, దాన్ని చిరస్థాయిగా ఉంచుకునేట్టు కూడా ఆయన చేసుకోగలడని మా నమ్మకం. తప్పకుండా చేస్తారు. పోలవరం అయితే తప్పకుండా చేస్తారు. దాంట్లో ఒక టెండర్ క్యాన్సిల్ చేసినందువలన పోలవరం వద్దని ఆయన ఉద్దేశమేం కాదే, తప్పకుండా వేరే మా కాంట్రాక్టర్ని పిలిచి చేస్తారు, తప్పకుండా చేస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తానని ఒప్పుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో దానికి అంకురార్పణ జరుగుతుంది. టెండర్లు మార్చి టెండర్లు వెళ్ళడం, దానికి 1 నెల రోజులు లేట్ అయితే అవ్వచ్చు, ఇన్ని సంవత్సరాలు లేట్ అయిందో 1 నెల రోజుల కోసం ఆగలేదు, తప్పకుండా చేస్తారు. గత ప్రభుత్వం పరిపాలనంతా ఆర్భాట ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృఢ నిశ్చయంతో పనిచేసే గవర్నమెంట్గా ఉంటుందని మా అభిప్రాయం. అమ్మ ఒడి పథకం అనేది ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే, నేను నిన్న మొన్న బస్ పాసుల కోసం వెళ్తే 40% స్టూడెంట్స్ పెరిగారంట కేవలం అమ్మ ఒడి పథకం వలన. ఈ అమ్మ ఒడి పథకం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజులతో ఉండవు, చాలా తక్కువ ఉంటాయి మినిమమైజ్గా. అందుకని ఆ స్కూల్స్లో వాళ్ళు అడిగిందేంటి, ఇదివరకు ఆ బిల్డింగ్లో ఈ గది ఖాళీగా ఉందండి, ఆ గది ఖాళీగా ఉందనేవారు. ఇవాళ బిల్డింగులు చాలా వండి అనే పరిస్థితికి మొట్టమొదటి సంవత్సరం మొట్టమొదటి నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించడానికి తీసుకొచ్చిన ఉత్సాహం ఇది. చదువు మీద ఆయనకున్న శ్రద్ధ, దాన్ని అమ్మఒడి రూపంలో ప్రతి కుటుంబానికి 15,000 తల్లి పేరు మీద వేయటం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. దాన్ని అది ఒక్కటే కాదు, అమ్మఒడి పథకం పెట్టడం వలన గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన ప్రమోషన్స్, ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో అంటే సగం క్లాసులు ఖాళీగా ఉండేవి, సగం మంది టీచర్లు ఉండేవారు, ఇవాళ అలా లేదు. మీరు ఇదే సంవత్సరానికి మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పటికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాగా తయారవుతుందని చెప్పి తయారు చేయాలి. ఏది ప్రైవేట్ స్కూల్స్ లాగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తారు, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి దానికి ఒక విదేశీ సర్వేలు కూడా చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళకి బిల్డింగ్స్ కావాలంటే బిల్డింగ్స్, వాళ్ళ స్కూల్లో బాత్రూమ్స్ లేవు, బాత్రూమ్స్ కట్టించడం చేసి అమ్మఒడి పథకాన్ని కూడా బ్రహ్మాండంగా చేస్తారని మా అభిప్రాయం. అది కూడా రిలీజ్ అవుతుంది, అది కూడా చేస్తారు పిల్లలకి. అంటే కుటుంబంలో ముందు ఒకళ్ళు చదువుకోవాలి, ఇద్దరికి ఇద్దామని ఊహలో ఉన్నారు, దాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుంటారని చెప్పి నేను అని వచ్చింది. వచ్చిందంటే ఇంటికి 15,000 మెయింటెనెన్స్ అవి పంపించడం జరుగుతుంది. అది కూడా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే చేసి ఆయన దాన్ని కూడా సరి చేసుకుంటారని మా అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.